ప్రధానంగా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో రైతు బంధు ప్రస్తావన, మన దళిత బంధు ప్రస్తావన లేదు. దళిత బంధు గురించి ఒక వర్డ్ కూడా రాయలేదు దీంట్లో. అదేవిధంగా నేను ఒకసారి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. వారు ఏమన్నారంటే, మీరు పంటలు మీ పంటలను అమ్ముకోకండి, మీ ధాన్యాన్ని అమ్ముకోకండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదానికి ఆగండి, ఆ తర్వాత మేము ఈ ప్రతి క్వింటల్ కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు, దళిత బంధు ప్రస్తావన లేదు, పంటలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే ప్రస్తావన కూడా దీంట్లో లేదు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి అప్పుడే పలాయనము చిత్తగించినట్టుగా భావించవలసి వస్తున్నారు.